గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు చంద్రబాబు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ ప్రధాని మోదీని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి కేసరపల్లిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు చంద్రబాబు నాయుడు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ ప్రధాని మోదీని రిసీవ్ చేసుకున్న తర్వాత వారిద్దరూ కలిసి కేసరపల్లిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక అక్కడ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జైరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జైరాజ్, పది గంటల 40 నిమిషాలకే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. మా ప్రధానిని సాదరంగా స్వాగతం పలకడానికి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. మొత్తం మీద 11:27కి 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రముఖులందరూ కూడా విజయవాడకు చేరుకున్నారు. వారందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా చంద్రబాబు నాయుడే స్వాగతం పలుకుతూ ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన స్వాగతం పలకడానికి ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరారు. మొత్తం మీద అడుగడుగున ట్రాఫిక్ ఆంక్షలు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వం కేడరు అధిక నాయకులందరూ కూడా ఈరోజు కేసరపల్లి బాట పట్టారు. దాదాపు 10,000 మంది పోలీసుల భద్రతా వలయం మధ్య మొత్తం హై సెక్యూరిటీ జోన్గా కేసరపల్లి గన్నవరం ప్రాంతాన్ని కూడా ప్రకటించారు. మొత్తం మీద కేంద్రం ఢిల్లీ నుంచి వస్తున్న నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అక్కడ దాదాపు 10 కిలోమీటర్ల మేర ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోయిన పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి వాహనాలతో కార్యకర్తలు నాయకులతో ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి వాటిని క్లియర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం చేపట్టింది. దాదాపు 63 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఈరోజు రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ని క్లియర్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. డీజీపీ దగ్గర నుంచి కింద స్థాయి హోంగార్డు వరకు కూడా రాత్రి నుంచి కూడా ఆ రోడ్డు మీద ఉండి అన్ని ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బలరాం, జయరాజ, అంటే మోదీని స్వాగతం పలికేందుకు చంద్రబాబుతో పాటు ఇతర ప్రముఖులు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? తప్పకుండా కేంద్ర మంత్రి అమిత్ షా, నడ్డా, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మిగతా వారు కూడా మొత్తం ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలకటం, ప్రధానిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ప్రధాని వస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన స్వాగతం పలుకుతారు. ఆయనతో పాటు అమిత్ షా, నడ్డా కూడా ఆయనతో పాటు ఉంటారు. అదేవిధంగా కేంద్రం నుంచి ముందుగానే వచ్చినటువంటి హై సెక్యూరిటీ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానికి సభా ప్రాంగణం దగ్గర ప్రత్యేకమైనటువంటి వసతి ఏర్పాటు కూడా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకమైనటువంటి వసతి ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 10:40కి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి ప్రత్యేక వాహనంలో వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన వసతి రూమ్లో ఆయన కొద్దిసేపు రిఫ్రెష్ అయిన తర్వాత 11:27కి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరవుతారు. అదేవిధంగా గవర్నర్ కూడా ఆ ప్రాంగణానికి మరికొద్దిసేపట్లో విజయవాడలో ఉన్నటువంటి రాజ్భవన్ దగ్గర నుంచి బయలుదేరతారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ చేయించేటటువంటి కార్యక్రమం జరుగుద్ది. బలం జయరాజ్, అంటే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఎంతసేపు గడిపే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఏమైనా షెడ్యూల్ ఉందా? బలరాం, 10:40కి గన్నవరంలో ఎయిర్పోర్ట్లో దిగినటువంటి నరేంద్ర మోడీ 11:30 వరకు కూడా సభా ప్రాంగణం దగ్గరే ఉంటారు. 11:27కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాదాపు 12 గంటల వరకు
మొత్తం 25 మంది చంద్రబాబు నాయుడు కాకుండా మరొక 24 మంది మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరి ప్రమాణ స్వీకారం అవటం, అందరి మంత్రులను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా చంద్రబాబు నాయుడు పరిచయం చేసే ప్రక్రియ కూడా స్టేజ్ మీద ఉంది. ఎవరెవరు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, గడచిన ఎన్నికల్లో ఏ విధంగా వారు విరోచితంగా ఆ ఎన్నికల్లో గెలిచారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా 24 మంది మంత్రులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మినహాయిస్తే మిగతా 23 మంది మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ప్రక్రియ జరగబోతోంది. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా 23 మంది మంత్రులకు సంబంధించినటువంటి అందరిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయ కార్యక్రమం కూడా స్టేజ్ మీద జరగబోతోంది. దీనికి సంబంధించి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభా ప్రాంగణంలో మొత్తం ఆయన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. 10:40 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి నరేంద్ర మోడీ 10 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ కొద్దిగా రిఫ్రెష్ అయిన తర్వాత 10:30 గంటలకల్లా ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా ముహూర్తం ప్రకారమే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. 11:27 ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మిగతా నెక్స్ట్ రెండో విడతగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం జరుగుద్ది. ఆ తర్వాత 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగిన తర్వాత వీరందరూ కూడా పరిచయ కార్యక్రమం అంతా కూడా నరేంద్ర మోడీకి పరిచయం చేసేటటువంటి కార్యక్రమం కూడా స్టేజ్ మీదే జరిగే అవకాశం ఉంది. బలరాం జరాజ్, అంటే ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఏ సమయంలో చేరుకునే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఈరోజు ప్రధాని మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏపీలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సభా వేదిక నుంచి ఆయన ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఏమైనా ఏపీకి వరాలు ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆశ అయితే రేకెత్తుతోంది. పార్టీ వర్గాలు ఏం చెప్తూ ఉన్నాయి? తప్పకుండా ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి రావటం అనేది శుభ సూచకంగా భావిస్తున్నారు. అందరూ కూడా ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు, ముఖ్యంగా ఆంధ్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా ఉంచటం, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ, వీటికి సంబంధించి కూడా అన్ని అంశాలు కూడా ఈరోజు ప్రస్తావిస్తారు నరేంద్ర మోడీ అనేటటువంటి ఆశతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ అయితే ఈ విషయంలో చాలా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఇవన్నిటి కూడా ఇప్పటికే 2 విడతలుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసినటువంటి నేపథ్యంలో తప్పకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, నిధుల విడుదల ఉన్నాయో, ఏ అంశాలు అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన విడుదల చేయాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇప్పటికే గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, వేటికైతే నిర్లక్ష్యం చేశారో, వేటికి నిధుల విడుదల ఆగిపోయిందో, అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాలుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి అంశాలు, విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పిఎంఓకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం నివేదిక వెళ్ళినటువంటి నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని మొత్తం రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, ప్రజల రాజధానిగా ఉన్నటువంటి, ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించి 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. గంగా యమునా నది నుంచి నీరు తెచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆ రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. గడిచిన 5 సంవత్సరాలకు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా అమరావతి రాజధాని ప్రాంత రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా రైతులకు సంబంధించిన అనేక రకాలైన కష్టాలు వారు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారి కళలు తీర్చడం కోసం, వారి అవసరాలు తీర్చడం కోసం వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా
పూర్తిగా నెరవేర్చడం కోసం తెలుగుదేశం కూటమి కంకణబద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి చేయాలన్నా, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా ప్రధాని నరేంద్ర మోడీ తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే దిశగానే ఈరోజు ప్రకటన చేస్తారని ఆశ అయితే అన్ని వర్గాలను కల్పిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. మొత్తంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు, ప్రధాని మోదీని స్వాగతించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు, ఘనంగా స్వాగతించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇద్దరు నేతలు కూడా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయిన కిక్కిరిసిన వాతావరణం అయితే సభా ప్రాంగణంలో చూస్తూ ఉన్నాం. మరోవైపు చంద్రబాబు తన కొత్త క్యాన్వాయ్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న దృశ్యాలు అయితే మరోవైపు చూస్తూ ఉన్నాం. 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కొద్దిసేపటి క్రితం బయలుదేరిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీతో పాటుగా చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణానికి నేరుగా చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవానికి సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లయితే సిద్ధంగా ఉన్నాయి. భారీ ఎత్తున కూటమి నేతల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటూ ఉన్నారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, మరి కాసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా 10:40 ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. చంద్రబాబు మోడీకి ఘన స్వాగతం పలుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి, కేసరపల్లి సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ఉన్నటువంటి సభాస్థలికి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతూ ఉన్నారు. దాదాపు 11:27 ఎగ్జాక్ట్ గా సీఎం గా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా తిక్కించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు టీడీపీ శ్రేణులు, జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే కూడా రాలంత జనం అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా మొత్తం ఇక్కడ తలమడం జరిగింది. అదుకడుగున పోలీసులు కొంత ఆశలు పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అటు కూటమి నేతలు తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా ఎవరికైతే విఐపి వివిఐపి పాసులు ఎవరికైతే జారీ చేశారో, ట్రిపుల్ఏ వెరీ ఇంపార్టెంట్ పాసులు జారీ చేశారు, వారిని మాత్రమే సభా ప్రాంగణం వరకు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని కొంతమంది ఏ పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్నాయో ఆ పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసే విధంగా కూడా తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎగిరితే రాంబరపాటి నుంచి కొంతమంది ప్రత్యేక బస్సులతో వచ్చారు, కానీ వారిని అక్కడికే నిలువరిస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు వారు నేరుగా కాలినడకన, అంటే దాదాపు 10 కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ మరీ కూడా ఆ సభా ప్రాంగణానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఏదైతే మొత్తం కూడా టీడీపీ శ్రేణులు వస్తున్నారు. సభా ప్రాంగణానికి సంబంధించి కూడా అమిత్ షా, ఏపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రజనీకాంత్ మరి కాసేపట్లోనే బయలుదేరి సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంటే నారావారి ఫ్యామిలీ కానీ చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా ప్రస్తుతం సభా ప్రాంగణం వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమిత్ షాతో పాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అదేవిధంగా సూక్ష్మ తరహా పరిశ్రమ శాఖ మంత్రి జితన్ రామ్ మంత్రితో పాటు మరొక మంత్రి చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆ సభాస్థలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు
సినీ ప్రముఖులు మొత్తం కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా మొత్తం బెంచ్ సర్కిల్ కాడి నుంచి మొత్తం సభాస్థలి వరకు కూడా రోడ్డు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మధ్యలో వచ్చే వాహనాలను పూర్తిగా దారి మళ్లిస్తున్నారు. ఎందుకంటే ఈఐపీలకు సంబంధించి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే బరికాస్ ఎయిర్పోర్ట్లోనే ఎగ్జాక్ట్ గా 10:40 ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రబాబును స్వాగతం పలుకుతారు. అనంతరం ఈ నిర్మూలు కూడా కలిసి సభాస్థలికి వస్తారు. 11:27 చంద్రబాబు సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా దాదాపు గంటన్నర సేపు ప్రధాని నరేంద్ర మోడీ సభాస్థలిలో ఉండబోతున్నారు. ఇక్కడి నుంచి నేరుగా భువనేశ్వర్ వెళ్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కూడా ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నూతన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉన్నాయో మొత్తం మంత్రులు కేటాయించి జనసేనకు 3 మంత్రిత్వ శాఖలు కేటాయించడం జరిగింది. బీజేపీకి 1 మంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా హరికాస చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. థ్యాంక్ యూ నరసింహరావు.